హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సింపుల్ సిటీ వ్లాగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మన డే 4 అండి. ఈరోజు మండే కాబట్టి నా రొటీన్ వచ్చేసి లెగ్స్ వర్కౌట్ అండి. నేను ఇప్పుడు వచ్చేసి వైడ్ స్క్వాట్స్ చేస్తున్నానండి. షోల్డర్ విడ్త్ కంటే కొద్దిగా దూరంగా లెగ్స్కి పెట్టి స్క్వాట్స్ చేస్తున్నాను. ఈ స్క్వాట్స్ వచ్చేసి నేను 20 రెప్స్ చేస్తున్నానండి. చూడండి, 20 రెప్స్ అయిన తర్వాత మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒక 10-15 రెప్స్ కాగానే కాళ్ళు నొప్పిస్తాయండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా క్లోజ్గా తీసుకున్నానండి లెగ్స్ వచ్చేసి షోల్డర్ విడ్త్. షోల్డర్ విడ్త్ స్క్వాట్స్ చేస్తున్నానండి, ఫ్రీ స్క్వాట్స్ వితౌట్ వెయిట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 20 రెప్స్ చేస్తున్నానండి. ఓకే, నా ఫస్ట్ వచ్చేసి వైడ్ చేశాను, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ విడ్త్ చేస్తున్నాను. ఇది ఒకే సెట్లో కలిపేసి చేస్తున్నానండి, ఆ స్క్వాట్స్ ఈ స్క్వాట్స్. ఓకే, ఇప్పుడు ఈ 20 అయిపోయాయి కదండి. ఇప్పుడు వచ్చేసి నేరో స్క్వాట్స్ అండి. చూస్తున్నారు కదా, నేరో అంటే లెగ్స్ని షోల్డర్ విడ్త్ కంటే ఇంకాస్త కొద్దిగా దగ్గరికి తీసుకురావాలి. ఓకే, ఇలా పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇవి 20 రెప్స్ అండి. మొత్తం వచ్చేసి మన 60 స్క్వాట్స్ అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి వైడ్గా చేసాము, మళ్ళీ వచ్చేసి షోల్డర్ విడ్త్ చేసాము, ఇప్పుడు వచ్చేసి నేరో స్క్వాట్స్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి టోటల్ 60 రెప్స్ ఫ్రీ స్క్వాట్స్ అండి. ఓకేనా, పదండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ షోల్డర్ విడ్త్ స్క్వాట్స్లోకి వెళ్తున్నామండి. ఈ స్క్వాట్స్లో వచ్చేసి నేను మొత్తానికి 20 రెప్స్ తీయడానికి కోషిష్ చేస్తున్నానండి, ప్రయత్నిస్తున్నాను. ఓకేనండి, నేను ఎంతవరకు అయితే అంతవరకు డీప్ స్క్వాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇవి కూడా 20 రెప్స్ ఆల్మోస్ట్ డన్ చేశానండి. చూడండి, close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. Through the waste. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ ప్లస్ థర్డ్ సెట్లో నేను 5 కేజెస్ అనేది యాడ్ చేశానండి. 5 కేజెస్ యాడ్ చేసిన తర్వాత స్క్వాట్స్ చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి నేను మినిమం 15-20 రెప్స్ తీయడానికి ప్రయత్నించాను అండి. థర్డ్ సెట్లో వచ్చేసి నేను 20 రెప్స్ తీశాను. థర్డ్ సెట్లో వచ్చేసి 15 రెప్స్ తీసానండి. ఓకేనా, ఇక్కడ కూడా డీప్ స్క్వాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి అయిపోయింది, ఇది ఇక్కడ పెట్టేశాను బార్బల్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి నేరో స్క్వాట్స్లో సేమ్ అండి. ఇంతకుముందు వచ్చేసి షోల్డర్ విడ్ చేశాము స్క్వాట్స్లో, ఇప్పుడు అనేది లెగ్స్ అనేది కొద్దిగా దగ్గర పెట్టాను అండి. షోల్డర్ విడ్త్ కంటే కొద్దిగా దగ్గర పెట్టాను, మరీ నేరోగా నేను పెట్టట్లేదు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కూడా 20 రెప్స్ స్క్వాట్స్ చేస్తున్నానండి బార్బల్తో. ఇది బార్బల్ వచ్చేసి 10-15 కేజెస్ వెయిట్ ఉంటుందండి, అందుకోసం నేను వెయిట్ యాడ్ చేయలేను ఫస్ట్ సెట్లో. ఓకేనా, సెకండ్ సెట్ థర్డ్ సెట్లో వచ్చేసి నేను 5 యాడ్ చేశానండి. దాంతోనే సెకండ్ సెట్ కూడా కంప్లీట్ చేసేసాను, థర్డ్ సెట్ కూడా కంప్లీట్ చేశానండి. చూడండి, నేను ఇదే వెయిట్తోనే స్క్వాట్స్ చేస్తున్నాను. మనం వెయిట్ యాడ్ చేసిన తర్వాత డీప్ స్క్వాట్స్ అనేది కాస్త కష్టమవుతుంది, అయినా కానీ ప్రయత్నిస్తున్నానండి డీప్ స్క్వాట్ చేయడానికి. డీప్ స్క్వాట్ కాకపోయినా కానీ నార్మల్ స్క్వాట్స్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనండి, చూడండి ఇప్పుడు నా ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు వచ్చేసి నా థర్డ్ ఎక్సర్సైజ్ లెగ్ ఎక్స్టెన్షన్ అండి. ఇందులో వచ్చేసి నేను తక్కువ వెయిట్ సెలెక్ట్ చేసుకున్నానండి. నేను తక్కువ వెయిట్తో ఎక్కువ రేప్స్ చేయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు లెగ్స్ టోన్ చేసేది ఉంది. అందుకోసమే తక్కువ వెయిట్ ఎక్కువ రేప్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఆల్మోస్ట్ లెగ్స్కు స్ట్రెచ్ చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైనా కానీ మనకి ఎంత వీలైతుందో అంత వెయిట్తోనే మనం వర్కౌట్ చేయాలండి. ఎక్కువ వెయిట్ చేసి మనం ఇంజురీ అయ్యే పరిస్థితి వరకు తెచ్చుకోవద్దండి. మనం ఏదైనా కానీ వెయిట్ కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తుంటే మన స్ట్రెంగ్త్ కూడా పడుతుంది, మన స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, మనం వెయిట్స్ లిఫ్ట్ కూడా చేయగలుగుతాం. ఒకేసారి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేశామనుకోండి ఇంజురీ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి నాకు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతానో నేను అంతే లిఫ్ట్ చేస్తానండి. నేను షో అప్కు పోయి ఎక్కువ లిఫ్ట్ చేసి ఇంజురీ అయ్యేంత వరకు అయితే తెచ్చుకోనండి. ఓకేనండి, నాకు ఎంత వీలైతుందో అంతే చేస్తున్నాను. కాకపోతే రెప్స్ అనేది ఎక్కువ చేయాలి తక్కువ వెయిట్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వర్కౌట్ అండి, లెగ్ కర్ల్. ఓకే, నేను ఇలా చేస్తున్నాను చూడండి. మా ఇంట్లో లెగ్ కర్ల్ మిషన్ లేదు కాబట్టి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను.